ఎన్నో మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయంలో లక్కీగా కుమారస్వామి సీఎం ఛాన్స్ కొట్టేశారు. కర్ణాటక సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కన్నడ కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 4:30కు కుమారస్వామితో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేస్తారు. కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రిగా కేపీసీపీ చీఫ్ పరమేశ్వర కూడా ప్రమాణం చేస్తారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబుతో పాటు బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కుమారస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన కేసీఆర్ కుమారస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు బెంగళూరు చేరుకున్న కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవగౌడ్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించబోనని అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగిన ధర్మ పోరాట దీక్ష వేదిక నుంచి కేంద్రానికి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని అన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకపోతే బీజేపీ అడ్రస్ గల్లంతేనని వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ వివాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీపై బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. వైసీపీ జనసేన సాయంతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా గుంటూరులో తెలుగు యువత హోమం నిర్వహించింది. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు అమలవ్వాలని కోరుతూ వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. టీటీడీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్, టీటీడీ ఈవో అశోక్ సింఘాల్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీటీడీపై వినిపిస్తున్న ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు. తిరుమల కొండపై ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్. స్వామి బంగారానికి సంబంధించి రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. పింక్ డైమండ్ మాయం అయ్యిందన్న రమణ దీక్షితుల ఆరోపణలను ఈవో సింఘాల్ కొట్టిపారేశారు. స్వామివారి ఆభరణాల్లో పింక్ డైమండ్ లేనేలేదని, ఉన్న కెంపు కూడా భక్తులు వేసిన నాణాలతో పగిలిందని అన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోపోమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. తిరుమలపై బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. స్వామివారి నైవేద్యంపై రమణ దీక్షితుల ఆరోపణలను తిరుమల పోటు కార్మికులు ఖండించారు. పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్న కార్మికులు పాత ఇటుక స్థానే, కొత్త వాటిని మాత్రమే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో 1,120 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల నిర్మాణం జూన్15లోగా పూర్తవుతుందన్నారు మంత్రి కేటీఆర్. శేరిలింగంపల్లి, కుక్కట్పల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ శివార్లో తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. అందుకోసం 56 రిజర్వాయర్లు ఏర్పాటు చేశామని, 3,100 కోట్లతో త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీలో హైఫై బస్టాప్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. శిల్పారామం దగ్గర ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్ ను కేటీఆర్ ప్రారంభించారు. అక్కడ ఏసీ, వైఫై, ఏటీఎం, టాయిలెట్ సౌకర్యం కల్పించారు. కృష్ణానది పునరుజ్జీవనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లో కృష్ణానది పునరుజ్జీవనం అంశంపై జాతీయ సదస్సులో మాట్లాడారు. నదిని కాపాడుకునేందుకు ఎగువనున్న రాష్ట్రాలు నీటిని కిందకు వదలాలని కోరారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు సుడిగాలి పర్యటన చేశారు. బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేసీఆర్ చిత్రపటానికి అభిషేకం చేశారు. కాంగ్రెస్ నేత జానారెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతు బంధు పథకాన్ని భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయని ఎంపీ కవిత అన్నారు. 17,000 కోట్ల రుణాలు మాఫీ చేసినా రైతులు మళ్లీ అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో జరిగిన మినీ మహానాడులో కేసీఆర్ సర్కార్పై టీడీపీ నేతలు నిప్పులు జరిగారు. రైతు బంధు పథకం ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు. 2019లో కర్ణాటక తరహాలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు తక్షణమే అమలు చేయాలంటూ ఏలూరులో వామపక్షాల నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓఎన్జీసీ టెర్మినల్ ప్రారంభించినట్లు చెప్పారు ఆ సంస్థ చైర్మన్ శశిశంకర్. దేశవ్యాప్తంగా 14 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు గ్యాస్ ను వెలికితీస్తున్నట్లు చెప్పారు. ఎర్ర కాలువ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ కాలువ నిర్మాణంతో ఇయాల నాసిపల్లి ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎమ్మెల్యే వేములని వీరేశం తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో ఓ ఆర్ఎంపీ బరి తెగించాడు. వైద్యం కోసం వచ్చిన నవ వధువుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. గుంటూరులో మహిళా సంఘాలు రోడెక్కే. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో వృద్ధురాలిపై దాడి కేసును పోలీసులు నిషేధించారు. కోమటిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అనే యువకుడు వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేసి దాడికి పాల్పడినట్లు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మామిడి మార్కెట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇథోఫాన్ రసాయనం ద్వారా మాగబెట్టిన మామిడికాయలను డంపింగ్ యార్డులో పారబోశారు. మొదటి తప్పుగా వ్యాపారులను మందలించారు. హైదరాబాద్ లో అనుమానాస్పద గ్యాంగులు ఏమీ లేవన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ గంగవత్. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కలమడుగు పంచాయతీ సెక్రటరీ విద్యాలతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రోడ్డు కాంట్రాక్టుకు బిల్లు క్లియర్ చేసేందుకు 20,000 లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్లో పోస్టల్ విద్యార్థులు మెరుపు సమ్మె చేశారు. వేతన సవరణకు కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను కేంద్రం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమిలో బంగారం దొరికింది, తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 480,000 నగదు, నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ మహబూబాబాద్ లో సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేశారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొట్టిన ఘటనలో ఒకరు చనిపోయారు. మరో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకోవడంతో పోలీసులు అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యుడిగా భావించి స్థానికులు దాడి చేశారు. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడు మిల్లులో జరిగింది. పాములేరు వాగులో ఈతకు దిగిన యువకులు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒకరికి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 19 జరిగిన శివకిరణ్ హత్యను పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 10,000 రూపాయల విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా గుర్తించారు.
రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నాంపల్లిలో జీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపారు. ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 లక్షలకు పైగా నగదు, 30 సెల్ఫోన్లు, కమ్యూనికేటర్ బాక్స్ స్వాధీనం చేశారు. తమిళనాడులోని తత్తుపూడి రణరంగంగా మారింది. స్టెరిలైన్ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారుల దాడులతో 11 మందికి పైగా మృత్యువాత పడ్డారు. స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనకారులు నిలిపిపెట్టడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తుత్తుకోడి ఘటనపై తమిళనాడు ప్రభుత్వం లేటుగా స్పందించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్పెక్టేషన్ ప్రకటించింది. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సీఎం పళనిస్వామి ఆదేశించారు. నిపా వైరస్ కలవరం పెడుతోంది. కేరళలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. ఈ ప్రాణాంతక వైరస్ పట్ల కేరళతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. ఫుడ్ బ్యాట్స్ అనే గబ్బిళాల ద్వారా నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ సోకిన వెంటనే తలనొప్పి, వాంతులు, జ్వరంతో మనిషి కోమాలోకి వెళ్లి చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్కు మెడిసిన్ లేదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్పురా సెక్టర్పై పాక్ బాంబుల వర్షం కురిపిస్తోంది. భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. అయితే బాంబుల మూతతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏడీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు యోచనతో ఎన్ఆర్ఐలు కలవరపడుతున్నారు. అదే జరిగితే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భార్యలు లేదా భర్తలు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్ సునీల్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ క్రికెట్ ప్రమోషన్ కౌన్సిల్లో సభ్యునిగా ఎంపికయ్యారు. అలాగే ఎస్ఎస్పీఎఫ్ సౌత్ రీజియన్ కు చీఫ్ గా కూడా నియమితులయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ ను ఓడించి ఐపీఎల్ ఫైనల్ కు తీసుకువెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో స్కోరింగ్ థ్రిల్లర్లు డుప్లిసెస్ చెన్నైని గెలిపించాడు.